రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పని చేస్తుందని అందుకనుగుణంగానే జనాభా దామాషా ప్రకారం టికెట్లను కేటాయిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తవి పెళ్లి కుమార్ అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ 8 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వైద్య రంగాల్లో నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో ఒక్క సాంఘిక సంక్షేమ వసతి గృహానికి కూడా నిర్మించలేదని, అధికార పార్టీ కార్యాలయాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవడంలో ఉన్న శ్రద్ధ, గురుకుల పాఠశాలలపై కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మనసు పెట్టడం లేదని, త్వరలో తాము అన్ని వసతుల గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రచార ఆర్భాటాలు మానుకోవాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు. పేదల ఇళ్ళు మునిగిపోయినాయి. దానికి కారణం ఈ ప్రభుత్వమే. తక్షణంలో డబ్బులు పెట్టి తక్షణంలో కట్టించాలి. ఈ రెండింటి మీద బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు కూడా కట్టుకొని దీని మీద ఆందోళన చేపట్టి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి ఉచిత సలహాలు ఉచిత మాటలను ప్రజలకు వివరిస్తాం. మాకు మా మాకున్న సమాచారం మీకు చేరవేస్తున్నాం. మీరు కూడా పత్రికలకు తప్పకుండా ప్రజల కోసం మీరు తీసుకెళ్ళాలని చెప్పి పదే పదే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదో ఏదంటే పనికిరాని మాట చెప్తున్నా, పనికిరాని మాట చెప్పుకుంటా, అభివృద్ధి చేసిన నేనే అభివృద్ధి చేసిన ఇంక ఎవరు లేరు, నేనే పెద్ద ఊహ డమ్మాచారాలు పడుతున్నాను కదా, నువ్వు రా, మేము సిద్ధంగా ఉన్నాం, రాష్ట్రంలో చూపిస్తాం, నేను చూపిస్తాం, డబల్ బెడ్లు చూపిస్తాం, నీ అభివృద్ధి ఎందు నీ యొక్క డంబాచార మాటలు మొత్తం మూట కట్టుకొని అక్కడ ఉండాలి. ఇంకొకటి ఈ ప్రభుత్వం ఒకటి ఏం చెప్తుందంటే ఎన్ఆర్జిఎస్ ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉపాధి పథకం ప్రజలకే ఉండాలి, రైతులకు అనుసంధానం వద్దని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉంది. మీరు పూర్వకే ఈ పార్టీ మద్దతు తెలుపుతూ ఉంది.